सा गेलुपु नीदेरा मनिशै वेलिगी पोवेरा ला 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 अरे सीन क्या सेटरी के फॉलोरा మేం తిండికిలని ఎదవల్ల కనిపిస్తావా నీకు పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే ఆహా ఆడు నా తమ్ముడు ఆని మా ఊరి గంటసాల అంటారు ఆని బాగా చదివించి ఆ గంటసాల అంతటోని చేయకపోతే నా పేరు పొల్లట్ల పొల్లమే కాదు రోడ్ మీద అడుకు తినేవల్ల కనిపిస్తాడు ఏంటి నా తమ్ముడు పొల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్ నువ్వు చేసిన తప్పు దానికి నా పొల్లట్లు తినే యోగం నీకు లేదు ఎల్లెల్లు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అరే ఏదో తెలుగు చేశాను కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి ఆడికైతే ఫ్రీగా ఇస్తా నువ్వు తీసుకోరా నేనే అడుక్కునేను మీ తమ్ముళ్ళు అంటేనే ఉంచుగా ఎవర్రా ఈ బేబీ బేబీ కాదురా ఆంటీ వావ్ బేబీ కేకు ఆంటీకి తక్కురా ఫిగర్ అదిరిందిరా ఫిగర్ ని చూడండిరా మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా ఫస్ట్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో వస్తే ఎంత బాగుండేదిరా మన కన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా కరెక్ట్ చెప్పావరా వావ్ నిగనిగలాడే సింగల్ యాపిల్ పండ్లా ఉండరా చిన్నగా ఉనేసుకున్న పెద్ద పాప దాని చిన్న నాటి ముద్దు పేరు లాలి పాప గుడ్ మార్నింగ్ హలో హలో మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని నాకేం తెలుసురా సెపరేట్ మూడ్ కాదు
ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు. లాభం ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Yes, ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. ఆ విచ్చే ఛాన్స్ అన్న నాకు దొరికితే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా. మీ కొత్తగా వచ్చిన లెక్చరర్ ని ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. హాయ్ చబుర్క. ఏంట్రా మళ్ళీ లేట్ గా వచ్చావు? ఏముంది, సేమ్ ప్రాబ్లం. జబులు తక్కువ కుట్టారని కుట్టించుకు వచ్చాను అంతే. అది సరే గాని నిన్నేంట్రా మా నాన్న చెడు కూడా ఆడేశారంటే మీరు అందరూ కలిసి. నేను చెప్పలేనురా. ఏ విషయం రా? నేను నల్లగా ఉంటే మా తంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు రా నాయన. నాకే కాదు ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందన్నమాట. మా ఇద్దరికి ఏంటేరా, మా పేటలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. వాళ్ళు ఉదయాన్నే లేచి ఓరే మీ నాన్న అంత నల్లగా ఉంటే నువ్వు ఇంత తెల్లగా ఉన్నావేంటని అడుగుతుంటే సమాధానం చెప్పలేక తస్తున్నాను రా. అవును, మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా? ఇప్పుడే కదా నువ్వు వాడేచ్చావు. నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా. ఎక్కడికి? మా బాబు దగ్గరికి. ఒరే బాబు, ఏ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ కైసా అని హిందీలో అడుగుతాను రాండి. చెప్పకపోతే మా అమ్మని అడుగుతా. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నీ మరణానికి ముహూర్తం. అబ్బో, ఈ కేకలు దెబ్బలు తినక ముందు ఉండాలరా యదవ. చిన్నప్పుడు అమ్మ కరాటే నేర్పిద్దామంటే ఎందుకు? మన చుట్టూ 10 మంది రౌడీలు ఉంటారన్నారు. చూడు డాడీ, ఇప్పుడు ఎలా దెబ్బలు తిన్నాడో. ఈ కరాటీ కుంపులు ఆఫ్ చేసి ముందు నా సంగతి చూడవే బాబు. ఏమిటయ్యా? ఏమిటంటే ఆ రామలక్ష్మణులు ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించినట్టు కనిపించి మాయమయ్యారని చెప్పారు కదా. అయ్యో అంకుల్, ఆస్తి వివరాలన్నీ ఆంటీకి చెప్పారా? విల్లు రాసి పెట్టారా? లేకపోతే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అమ్మా, నా సావు నీ కామెడీగా ఉందా? అయ్యా జీవరత్నం, నన్ను కాపాడవయ్యా. ఏ కారు డిక్కీలోనో బాత్రూమ్ లోనో దాచివయ్యా. కావాలంటే మన ఇద్దరం కలిసి దోచుకునే దాంట్లో కొంచెం ఇచ్చుకుంటానయ్యా. చౌర్క, నీ ఖర్చు పెట్టడం అంటే ఇష్టం లేదు కదా అంకుల్. అమ్మా, నువ్వు ఊరుకుంటావా? నన్ను దాచివయ్యా. నేరస్తుని దాచేయడం కూడా నేరమే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నావా? బాగున్నానండి. ఓకే బాయ్ సార్. వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడంటావు? అది నువ్వు నన్ను అడగాల్సిన డైలాగ్ అయ్యా. ఆయన అడుగుతావేంటి? ఏది నన్ను అడుగు. మీరు ఎందుకు వచ్చారండి? ఏం లేదయ్యా, రేపు కిడ్నాప్, మర్డర్ ఇలాంటివన్నీ నువ్వు శిరీష అనే జర్నలిస్ట్ మీద ట్రై చేసినట్టు ఆమె కేసు పెట్టిందయ్యా. అందుకే పట్టుకు పోదామని వచ్చాను. పద రాను. ఆయన అమ్మాయి వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఆ అమ్మాయిని రేపులు గీపులు నేను ఎలా చేస్తానండి? నేను శేషుడికి రాను. రావా, చూడు లాయర్, పొద్దున్నీ ప్యాకెట్ దొరక్క పళ్ళు ఆగేస్తున్నాయా. టెన్షన్ పెట్టక. ఇదిగో నిన్ను అంకుశం లెవెల్లో కొట్టి తీసుకెళ్దామంటే నువ్వు రామిరెడ్డివి కాదు. ఒకవేళ కొట్టాననుకో, లాయర్ని కొట్టినా పోలీస్ ఆఫీసర్ అని సిటీ అంతా పోస్టర్లు. ఇవన్నీ మనకి ఎందుకయ్యా? అమ్మో, నువ్వు స్టేషన్కి వెళ్ళాక కొడతావు, నేను రాను. కొట్టనయ్యా, ఈ లాఠీ మీద ఒట్టు. నాకు కొట్టడం అంటే చిరాకయ్యా. ఇదిగో నాకు టైం అయిపోతుంది, మా ఆవిడ సీరియల్ చూసే టైం అయిందయ్యా. ఆవిడ సీరియల్ చూసేలోపు నేను వంట ఉండాలి. రావయ్యా బాబు, బేడీ వేసి తీసుకెళ్దామా సార్? నువ్వు ఉండవయ్యా, వచ్చేస్తాడు. దా జీవరత్నం, నువ్వైనా చెప్పవయ్యా. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుందయ్యా? వాళ్ళు చంపుతామన్న వార్నింగ్ అందించాక అరెస్ట్ కన్నా సెక్యూరిటీ ఏముంటుంది? హ్యాపీగా అరెస్ట్ అయిపోయావు అనుకో, సెల్లులో సేఫ్టీగా ఉండొచ్చు. ఇది కరెక్టే. మరి బయలుదేరు. ఇదిగో లాఠీ మీద ఒట్టేశావు, జాగ్రత్తగా చూసుకో. నా బుజ్జుకొండని జాగ్రత్తగా చూసుకుంటాను సార్. నువ్వా భాస్కర్? బాగున్నావా? ఏంటి నువ్వు ఎక్కడ ఉంటున్నావా? ఏంటో తెలిసిన చూసి ఎంత సంతోషం ఉంటుందో, అది ఈ ప్లేస్ లో. నిజమే సార్, చెప్పండి మీకు ఇష్టమైన కూర ఏంటి? గుత్తొంకాయ కూర. ఏ, మీలాంటి వాళ్ళు సెల్లో ఉంటే ఇష్టమైన పెట్టడం ధర్మం కదా సార్? థ్యాంక్స్ అయ్యా. మందేమైనా తమ్మంటారా సార్? ఈ బాధల్లో ఏం తాగుతాం? ఆయన ఒక ఆపు బ్రాన్ తీసుకురావయ్యా. చికెను, మటను, ఫిష్, ప్రాన్స్. ఆ ప్రాన్స్ అయితే ముళ్ళు గట్రా ఉండవు. మీకు ఇష్టమైన ఉంటే ఇంకా చెప్పండి సార్, తెచ్చేస్తాను. ఏంటయ్యా నీ అభిమానం? ఇదిగో నువ్వు ఎప్పుడైనా మంచి మూడ్ లో లాకప్ డెత్ చేస్తున్నాను కలు. ఆయన ఎందుకయ్యా నాకు ఇష్టమని నేను ఇంత ఇష్టంగా అడుగుతున్నావు? పోయే వాళ్ళ ఆఖరి కొరకు తీర్చడం మా డ్యూటీ సార్.
रेडी सर లేరా నీ కోర్టుకెళ్ళి యాగం పెట్టింది అలా ఉండరా కోర్టుకెళ్ళేది మీరే నేనా ఎస్ మిమ్మల్ని కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఇదో నివాసు నువ్వు రాను నాకు ఇష్టం లేదు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ ఇష్టాలు ఉండవు అన్ని మా ఇష్టాలే పదండి ఏమయ్యా బాస్గరా నిన్ను పుల్లుగా మందు పోసి ఇవాళ కింద మందు పాత్ర పెడతారంటే ఇవాళ సెల్లో నుంచి బయట రాకూడదా బాబు ప్లీజ్ ఇగో కావాలంటే నా పైన నాలుగు కేసులు బనాయించి ఈ సెల్లో నుంచి బయట రాకూడదు చూడవయ్యా బాబు ఎవరనుకున్నావు మా సిఏ గారు మాట్లాడగా మాట్లాడకంతే అసలు నువ్వు లాయర్వేనా చదివి పసేవా కాపీ కొట్టి పసేవా 24 గంటల్లో కోర్టు తీసుకెళ్ళాలని తెలియదా అది కాదే మాట్లాడగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫార్మాలిటీస్ ఏం లేదు కూర్చోండి కూర్చోండి సార్ మీరు కూర్చోండి నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చా అమ్మా రాగాలం పోయింది శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం గురుగారు ఇంటి దగ్గర పూజ చేసినట్లేదు చేసా ఇంట్లో పూజ చేసింది నాకే జాబ్ రావడానికి శ్రీయాంజనేయం మరి ఎక్కడెందుకు వెంటనే ప్రమోషన్ రావడానికి శ్రీయాంజనేయం ప్రసన్నం ఒకసారి మీ ఫైల్ గాని ఫైల్ లోపల ఓపెన్ అయితేనే ఎఫెక్ట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది పోనీ నా ఫైల్ లో ఏమైనా డిఫెక్ట్ ఉందేమో చూస్తారా ఏ చూడలేదా డస్ట్బిన్ పక్కనే ఉంది అందులో పారాయి చూసి మీరే పడేయండి నా పూజలన్నీ ఫెయిల్ మరి నా ఫైలు నేను ఇంటికి వెళ్తున్నా అంతానా కర్మ వర్మ కమిన్ సార్ వాళ్ళు పిలిచింది వర్మని శర్మన కాదు నేనేనండి వర్మని మీరు వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి నిన్ను మీరే ఆదుకోవాలమ్మా అంతా మీ ఆశీర్వాదం ఏంటి ఎదుగుతున్నారు ఏరి అంత ఏరి మన సర్టిఫికెట్ దెబ్బకి వెళ్ళిపోయారండి అంత విషయం ఉందన్నమాట బోల్డ్ అంత విషయం ఉందండి మరి నేను వెళ్ళా ఎందుకు నేను ఉన్నాను కదా థియేటర్కి వచ్చి పిలుస్తాను అలాగే చాలా మ్యాటర్ ఉందా బాబు నీ దగ్గర ఏదో మీ అభిమానం అండి పడుకో బాబా రిలాక్స్ ఏమ్మా ఇంటర్వ్యూకి వచ్చారా అవును మరింత లేట్ గా వచ్చారా ట్రాఫిక్ ప్రాబ్లం ఇంటర్వ్యూస్ అయిపోయాయా అందరూ వెళ్ళిపోయారు ఒక్క అతను మాత్రం మిగిలిపోయాడు మేడం గారు ఎండి గారు రూమ్కి వెళ్ళారు నేను టీ కోసం వెళ్తాను నేను వచ్చి పిలుస్తాను వెళ్ళి కూర్చోండి సరే మనలో అనమాట ఎవరైనా సెలెక్ట్ అయ్యారా అయినట్లేరు అయితే మాత్రం అతనే అవ్వాలా రికమెండేషన్ తో వచ్చాడా పెద్ద ఫైల్ తో వచ్చాడు ఆ సర్టిఫికెట్ చూసి కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు లేదు ఇంట్లో బోర్ కొడుతుందని ఆఫీస్ లో మీరేం చేస్తున్నారని చూద్దామని వచ్చా హలో బోలో ఇంటర్వ్యూ చేస్తాను నేనే సారీ మేడం ఇట్స్ ఓకే ఇప్పుడే కాళ్ళు చెప్పుకొని కూర్చున్నావు జాబ్ వస్తే బెడ్ పరుచుకొని పడుకుంటావా లేదండి ఎవరిని పడుకోనివ్వను ఇలా నిద్రలో గురుకు పెట్టా అది చూద్దాం ముందు నీ సర్టిఫికెట్స్ చూపించు అలాగే అండి అలా నిల్చుంటే కాళ్ళు నొప్పులు పుట్ట కూర్చోండి కూర్చోండి ఇదిగోనండి వెరీ గుడ్ కృష్ణ గారు మేనేజర్కి ఉండాల్సినంత క్వాలిఫికేషన్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది క్లర్క్ పోస్ట్కి వచ్చారంటేనే ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్గా నేను మేనేజర్ అవ్వాలనుకున్నా మేడం కానీ ఎక్కడ అవకాశం ఉందండి వన్ మంత్ తర్వాత మేనేజర్ పోస్ట్ ఇక్కడే ఖాళీ అవుతుంది నిజంగానా మేడం వన్ మంత్ తర్వాత మేనేజర్ పోస్ట్ ఖాళీ అవుతుందా అయ్యో అవన్నీ కంపెనీ సీక్రెట్స్ అండి చెప్పకూడదు అయినా మీరు వచ్చింది క్లర్క్ పోస్ట్ కదా రండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను అయ్యో ఆగండి మీలాంటి మంచి మనసు ఉన్న మనుషులు నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎలా మేడం మిమ్మల్ని చూస్తుంటే దేవతలా కనిపిస్తున్నారు ఆ పోస్ట్ ఎలాగైనా నాకే వచ్చేలా చేయండి ప్లీజ్ మాటలతో నన్ను బుట్టలో పడేస్తున్నారు అయ్యో అలా అనుకోకండి మేడం దయచేసి ఆ పోస్ట్ నాకే వచ్చేలా చేయండి
ప్లీజ్ మేడం ప్లీజ్. ఇంతగా అడుగుతుంటే తప్పుతుందా? థ్యాంక్స్ మేడం, మీరు మాట ఇచ్చారంటే నేను మేనేజర్ అయినట్టే. నిజం చెప్పనా మేడం, మీలాగా ఏ ఆఫీసర్ నాతో ఇంతవరకు ఇంత మంచిగా మాట్లాడలేదండి. వాళ్ళకి అవసరం వచ్చిండదు. ఓకే అండి, నేను మీకు టచ్లో ఉంటాను. నా పేరు ఫేస్ మాత్రం మర్చిపోకండి. అయ్యో, పేరు కృష్ణ, ఫేర్గా ఉన్నావు. ఫేస్ మర్చిపోలే. యు ఆర్ సో గ్రేట్ మేడం, యు ఆర్ సో నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అమ్మా. నమస్తే. బాయ్. బొట్లో పడి అంటేనే బొట్లో పడింది. బొట్ట బొమ్మ, సొట్ట బొమ్మ. సైదులు పోస్ట్. నాకే నాకే సైదులు కాదు, చీకే సైదులకి. చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే. అయితే ఇచ్చే ఓర్ని. నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టే రే. ఏ నుంచి నువ్వు ప్యాడ్లు మానేసి పచ్చలు కట్టుకోవాల్సిందే రే. ఓ మై గాడ్, నో. నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకినా. లక్ష్మీనారాయణ సావధాన మాంగళ్యం సంత సైజులా మజాక. ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం? అది నా గొంతు పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోతావు కదరా నీచుగా. ఇంకా 9 ఏళ్ళలాగా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో ఒకటికి పోయిస్తా. ఎవడ్రా? వదలండి వదలండి, నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడింట్రా. నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. కొండలు తిరిగిన గజ దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా? అంతకంటే గొప్పవాడు నువ్వు. సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను. కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు, వదలండి. అంత హీరో పోజు కొట్టేవాడివి, దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెళ్ళలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పగ పగ సార్. నీ పగ కారణం బొచ్చు. బొచ్చ? ఎస్ ఎస్ సార్, నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టి లేదు కదరా? అది ఈనాటి మాట సార్, 1 సంవత్సరం క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లా ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూకుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా అంత గొప్ప తాతకి. నేనన్నా నా నల్ల బొచ్చన్న, అలాగే తాతన్న తాత తెల్లబొచ్చన్న నాకు ఇష్టం. అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంటుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం, వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నా. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాలు ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది, పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్ళీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను, కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యి కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనిందన్నారు.
మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకొని అంటాం ధర్మం, తిరిగిపోతే నాకు వద్దనటం న్యాయం, కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను, కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే కాని మట్టితల కాదమ్మా. కరెక్టేరయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటున్నాయా మా ఆవిడ? అయితే వాటితో పల్లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మ ఇష్టపడిందే నీ జుట్టును చూసి. జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాణ్ణైనా గూడు లేని వాణ్ణైనా ఆఖరికి గుడ్డ లేని వాణ్ణైనా చేసుకుంటాను, కానీ బొచ్చ లేని వాణ్ణి మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గత ఏంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్, మీది కూడా తలిపిస్తుందే సిమెంట్ రోడ్డు సార్. మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అల్లేదా సార్? ఏమీ అల్లేదు. కామ్గా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఈజ్ మై ప్రామిస్ సార్. గజ్జిపేట బుజ్జి గారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద మూడే మూడు వెంట్రుకలు ఉన్న వెధవా బలవంతంగా తన కూతురు మెళ్ళలో మూడు ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూర్ వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ విధవకు వంట కట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని విధవ ఎవడబ్బా. కూతురా వాడే వాడే శిరీష మేనమావ కొడుకు, వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ. గిరి గిరి గిమ్మ తరతమ్మ, నీ పేరమ్మ, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై బై, వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో. మీరు జాడీలు అమ్ముతారా అండి? జాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీ రా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడీ అండి, ఏమీ కాదు. చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. వంశీ అనే స్మార్ట్ గైతో? చూసారా చూసారా, చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నాము, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వ జన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారి అని చెబితే నమ్మడానికి నేనేమన్నా విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టేవరా బద్మాష్? అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో కోజాగా ఉండేవాడు. మా తండ్రికి చాడీని చెప్పి మనల్ని విడదీసింది ఈ కోజాగాడి. వీడిని బతికరీయకూడదు. పోయిన జన్మలో అయినా తండ్రి తింటాను కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపరా. అయ్యో అయ్యో అమ్మా శిరీష, కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా పారిపోతాను. Beep, 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 da-da-da-da-low.